భారత్తో శ్రీలంకకు T20 సిరీస్ ముగిసింది. ఇక టెస్ట్ సిరీస్ 1 వచ్చింది. అయితే భారత్ అలాగే శ్రీలంక జట్లు శుక్రవారం నాడు మొహాలీ వేదికగా ఈ రెండు మ్యాచ్ల అంటే రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో మొదటి టెస్ట్ను ఆడబోతున్నారు. అయితే ఈ మొదటి టెస్ట్ మ్యాచ్ అనేది విరాట్ కోహ్లీకు చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకనంటే రోహిత్ శర్మ కెప్టెన్సీలో మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్న భారత జట్టు అదే క్రమంలో అదే మ్యాచ్లో అదే మొదటి టెస్ట్ మ్యాచ్ విరాట్ కోహ్లీకి 100వ టెస్ట్ మ్యాచ్గా మారింది. అయితే ఇక దీనికి సంబంధించి ఇప్పటికే శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా ఆటగాళ్లు 1వ నుంచే ప్రాక్టీస్ సెషన్స్ మొదలుపెట్టేశారు. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్తో సహా ఆటగాళ్లంతా ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొన్నారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో సాధన చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం నెట్టింట వైరల్ గా మారిపోయింది. మరీ ముఖ్యంగా మాయంక్ అగర్వాల్ అలాగే విరాట్ కోహ్లీతో పాటుగా రిషబ్ పంత్ విపరీతంగా ప్రాక్టీస్ సెషన్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. దీనికి గల కారణం వీళ్ళు మధ్యలో కొన్ని మ్యాచెస్ కి అటెండ్ అవ్వకపోవడం అని తెలుస్తుంది. అయితే ఇక టీమిండియా వెటర్నరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, యువ బౌలర్ మహమ్మద్ సిరాజ్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా కూడా నెట్స్ లో శ్రమించారు. అలాగే శుభమాన్ గిల్, హనుమ విహారీ, కెఎస్ భరత్, ఉమేష్ యాదవ్, కుల్దీప్ యాదవ్, మాయంక్ అగర్వాల్ సహా ఇతర ఆటగాళ్లందరూ కూడా ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ తో పాటు ఇతర విషయాలన్నింటినీ అంటే రన్నింగ్, ఫుట్బాల్ ప్రాక్టీస్, ఫిట్నెస్ ప్రాక్టీస్ కూడా చేశారు. వారికి హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అవసరమైన మేర విలువైన సూచనలు ఇచ్చాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ సెషన్స్ లో భారీ అంటే అతి భారీ షాట్స్ ఆడుతూ కనిపించాడు. అయితే ఇక భారత్ శ్రీలంక మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగనుంది. మొహాలీ వేదికగా 4 నుంచి 8 వరకు. అయితే ఇక ఇందుకోసం ఇరు జట్లు ఇప్పటికే మొహాలీ చేరుకుని ప్రాక్టీస్ కూడా ప్రారంభించేశారు. కరోనా ఆంక్షల దృష్ట్యా ఈ మ్యాచ్ కు ప్రేక్షకుల్ని అనుమతించడం లేదు. కాకపోతే మళ్లీ బీసీసీఐ వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇక ఈ నెల 12 నుంచి బెంగళూరు వేదికగా డే అండ్ నైట్ టెస్ట్ గా జరగనుంది.